హాయ్ అండి, నమస్తే. నేను మిస్ నంద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్గు రైస్ని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళి ఎగ్ రైస్ ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఎగ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద వెల్లడిపుగా లోతుగా ఉన్నటువంటి ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు కాస్త ఆయిల్లో చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి తరుగుని 1 కప్పు వరకు వేసుకోవాలి. అలానే చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఉల్లిపాయ ఇలా కాస్త మెత్తగా మగ్గేంత వరకు ఉల్లిపాయని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బాగా పండిన టమాటాని తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక ఆయిల్లో ఒకసారి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. టమాటాని 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా కలుపుకున్నాక టమాటా అనేది కాస్త తొందరగా మగ్గడానికి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా మరొకసారి అంతా కూడా బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని టమాటా అనేది మెత్తగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కనుక మూత తీసి చూస్తే టమాటా అనేది మెత్తగా మగ్గిపోయిందండి. ఇలాగా టమాటాని మెత్తగా ఇంతవరకు మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఎగ్గుల్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 దాకా కోడిగుడ్లను తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఎగ్స్ అనేది ఎన్నైనా తీసుకోవచ్చు. మీకు కావాల్సిన అన్ని ఎగ్స్ని తీసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకున్న వెంటనే కదుపుకోకుండా 1 నిమిషం పాటు అలానే ఎగ్స్ని ఉడకనివ్వాలండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గరిటెతో కింద నుంచి కలుపుకోవాలండి. ఎగ్ ఎల్లోను కూడా బాగా కలిసే విధంగా ఇలాగా గరిటెతో కింద నుంచి పెద్ద పెద్ద పీసెస్ లాగా ఎగ్గుని ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే కనుక మనకి ఎగ్ అనేది పొడి పొడిలాగా అయిపోతుంది. అందుకని 1/2 నిమిషం గ్యాప్ ఇచ్చుకుంటా ఎగ్గుని ఇలాగా కింద నుంచి పీసెస్ కింద కట్ చేసుకుంటున్నట్టుగా కలుపుకోవాలి. అప్పుడే మనకు రైస్ అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి, ఎగ్గు రైస్ అనేది. ఇలాగా ఎగ్గు మొత్తాన్ని కూడా దగ్గరకు అయిపోయి ఎగ్ అంతా కూడా నీచు వాసన పోయి ఇలాగా పొడి పొడిగా అయ్యేంత వరకు చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ దాకా కారం పొడి, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ ఫస్ట్లోనే వేసుకున్నాం కాబట్టి సరిపోదు అనుకుంటే కనుక ఇప్పుడు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. వీటిని వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 నిమిషం పాటు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఉప్పు కారం అనేది మీ ఇష్టము, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని ఒక ప్లేట్లోకి చల్లారి తీసుకోవాలండి. అన్నం మొత్తాన్ని కూడా ఇలాగా పొడి పొడిగా చల్లారి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని పొడి పొడిగా చల్లారబెట్టుకున్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి. రైస్ వేసేసుకున్నాక అలానే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ అంతా కూడా బాగా కలిసే విధంగా 1-3 నిమిషాల పాటు రైస్ను కలుపుకుంటూ బాగా టాస్ చేసుకోవాలి. రైస్ అంతా కూడా ఇలా బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ కడాయి మీద మూత పెట్టేసుకొని 1-5 నిమిషాల పాటు రైస్ను అలానే వదిలేయాలండి. ఇలా చేయడం వల్ల రైస్కి మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టి రైస్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాల తర్వాత వేడి వేడిగా ఈ ఎగ్ రైస్ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ఇంట్లో ఒకసారి ఈ ఎగ్ రైస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరెన్నో లాంటి క్విక్ అండ్ ఈజీ మోర్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.